అల్లుడు లేకపోతే ఇంకెవడో కొండలరావు గారు వాడి పేరు మీద మనం ఉక్కే దొంగిపోవాలని చూసారు. వాళ్ళు వాళ్ళు వచ్చి ఇవాళ బజార్ల మీద నాట్యం ఆడుతున్నారు. వాళ్ళ షో చూస్తుంటే సిగ్గుపడాల్సి వస్తుంది. అయితే మనం ఏం అనొద్దు వాళ్ళని, ఎందుకంటే ఈ భోగం మేళాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి, మనం పట్టించుకోవద్దు వాటిని. అవన్నీ వస్తాయి, వస్తుంటారు, పోతుంటారు. మనం మన పని మనం చేసుకుంటూ పోవాలా. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించిన కడప పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పీడ పోయిందని చెప్పి అనుకుంటే మళ్ళా తయారే. ఒకవేళ అన్నతోనే ఏదైనా పంచాయతీ ఉంటే ఆంధ్రలో చూసుకోవాలి, తెలంగాణలో ఏం పిప్పుకుదాం వచ్చి, నాకు అర్థమే కాలే. నిన్న వచ్చి కైం 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 అని చెప్పి నన్ను ఏదో నాలుగు మాటలు అన్నదంట. నిజంగా చెప్తున్నా, ఇవాళ నువ్వు ఉక్కు దగ్గర నుంచి భూముల దగ్గర నుంచి అడ్డపంచలు వేసుకుని కబ్జాలు పెట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారంటే ఎక్కడ పెట్టుకోవాలో తలకాయ అర్థమే కావటం లేదు. నీకు ఏం హక్కున్నది ఈ భూమి మీద, ఏం పరిపాలన చేసిర్రు, నీ పరిపాలన, నీ అయ్య పరిపాలనలో, నీ అన్న పరిపాలనలో జరిగిన అరాచకాలు ఏంటి, కళ్లల్లో తూటాలు పేల్చి పరిటాల రవిని చంపిన ఘటన ఇంకా మర్చిపోలే. మొద్దు సీన్లు గిద్దు సీన్లు మర్చిపోయావా మనం? అవన్నీ మర్చిపోయినా? మొద్దు సీన్లను ఏమన్నా చంపినోడు మొద్దు సీన్ కానీ కూడా చంపిర్రు జైల్లో పెట్టి. వీళ్ళు అరాచకాల గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడికి వచ్చి. నిజంగా అరాచకమే తలకాయ దించుకొని పోతుంది సిగ్గుతో వీళ్ళని చూస్తుంటే. అందుకని అయినా సరే మా నాయకులు ఉన్నారు, మా బొమ్మేరు రామూర్తి లాంటి వాళ్ళు, మా రవి లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ ఉద్యమకారులు ఉన్నారు. అన్న మేమేమైనా చేస్తాం అడ్డం పడతాం అంటే పోండ్రాబాయ్ పోనీయండి, గాలికి పోయి గాలికి వచ్చేటోళ్ళు వాళ్ళని పరచుకుంటారు, రాబోయ్ పోవాలా, వాళ్ళు ఏదో వర్లుకుంటారు పెళ్లుకుంటారు పోతూనే ఉండాలా అని చెప్పి అంటాం అనమాట. ప్రజల పట్ల బాధ్యత ఉంటే నువ్వు ఇట్లా కూర్చొని నిలబడి పేదవాళ్ళకి లేదా పని చేసి పెట్టాలా, వాళ్ళకి 10 రూపాయలు ఏమైనా సాయం చేసి పెట్టాలి. ఇవాళ ఆ రకంగా మన టౌన్ ని లేదా మన ఖమ్మాన్ని అభివృద్ధి చేసుకుంటే, ఇంత అభివృద్ధి చేసుకుంటేనంట 4 రోడ్లు ఏమైనా అయిపోయిందా? మంత్రి ఒట్టి పుణ్యానికి దొబ్బిందంటే మరి మీ అమ్మలు ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకోవాలా మంత్రి పదవి? మా కేసీఆర్ ఒట్టిగానే ఇస్తారు అట్లా మరి మంత్రి పదవి. మీరేమో డబ్బులు ఇస్తే గానీ మీరు టికెట్లు ఇవ్వరు, డబ్బులు ఇస్తే గానీ మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, డబ్బులు ఇస్తే గానీ మంత్రి పదవులు రావాలి. మీ దగ్గర నుంచి మీ అందరికి అదే అలవాట్లు. కేసీఆర్ అట్లా లేదు, పనిచేసేవాడు నికార్సైనోడు ఎవడైనా ఉంటే వాడు మంత్రికి ఒత్తి పుణ్యానికే ఇస్తాడు. నేను అట్లా ఒత్తి పుణ్యానికి మంత్రి అయినందుకు నేను గర్వపడుతున్నాను చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. కానీ ఒత్తి పుణ్యానికి ఎవరెవరు కూడా ప్రజల్లో ఉంటే అవుతారు, ప్రజలు గెలిపిస్తే అవుతారు. 5-5 పార్టీలు కలిసి మన మీద పోటీ చేస్తే 10 మందిలో 9 మంది ఓడిపోతే ఒక్కడ గెలిచిన నేను ఆ రోజున ఒట్టి పుణ్యానికి అవుతాం. సరే రా, నీకు ఒకవేళ దమ్ముంటే రేపు ఒట్టి పుణ్యానికి నువ్వు అవుదు రా, ఖమ్మంలో నా మీద పోటీ చేసి నీకు దమ్ముంటే చూపించు. పాలేరులో పోటీ చేస్తా ఉంటుంది, ఆడే చూపిస్తాం దమ్ము మేమే. రేపు మా టీఆర్ఎస్ దమ్ ఏందనేది నేను ఇక్కడ పోటీ చేసి కూడా పాలేరు పోయి చూపిస్తాను నా దమ్ ఏంటనేది. కాబట్టి వదిలేది లేదు ఈ సమైక్య పరిపాలన. ఏదో తెలంగాణ వచ్చింది 8 ఏళ్ళు అయిపోయింది కదా మనం ఏదో వదిలేసినాం అని చెప్పి అనుకుంటారు. ఎర్రికొర్రి తొర్రి కూతలు కూసుకుంటా పోతున్నారు. దానికి ముందు కూలి 350 రూపాయలు కూలికి పెట్టుకుని వాళ్ళకి టీషర్ట్లు తగిలిచ్చి చేసే పాదయాత్రలు అయ్యి ఆ క్యాట్ వాక్లు నడిచినట్టు నడిచి అర్ధగంట నడుచుడు పోయి ఏసీ బస్సులో పండుకొనుడు, లోపల మంచిగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినడు, మళ్ళీ సాయంత్రం చల్లబడ్డ తర్వాత మళ్ళీ డాన్స్ ఆడు. ఎవరిని మోసం చేస్తారు? ఒకడు తలా ఒకడు ఒక్కడు తగిలిండ్రు ఒక మూల నుంచి, ఒకళ్ళు పోయిన తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళు పోయిన తర్వాత వాళ్ళు వచ్చి డాన్స్ ఆడుతున్నారు ఖమ్మంలో. అందుకని కానీ ఇక్కడ ఖమ్మం ప్రజలు విఘ్నులు. ఖమ్మం ప్రజలు ఏంటంటే ఈ విఘ్నులు, ఖమ్మం ప్రజలు వాళ్ళు ఎంత ఆలోచన పరులు అంటే, ఎంత లోతుగా ఆలోచన చేస్తారంటే, ఇందాక రఘునాపాలెం పోయినా పోతే రఘునాపాలెంలో అక్కడ మా అక్క చెల్లెళ్ళు అందరూ అంటారు, అన్న ఇంత ముందు రఘునాపాలెం ఇట్లా లేకుండే, నువ్వు రఘునాపాలెం ఇంత అభివృద్ధి చేసినావు, మా గజం 1000 రూపాయల కన్నా తక్కువ